పంపించిన, ఎందుకు పంపించిన అంటే లేదు, వాళ్ళు ఉండాలే, ఇండిపెండెంట్గా ఉండాలే, గ్రౌండ్ వర్క్ మనకి తెలుసు. మా దాంట్లోకి వెళ్ళి ఎవరైతే బీఆర్ఎస్ లోకి వెళ్ళి పోయినో, మేడ్చల్లో కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్ వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్ లో పవర్ ఉంది, రూలింగ్ ఉంది అని పోయింది. కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి. రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తారు, మేము వచ్చేస్తామన్నా, మేము ఉండలేకపోతున్నాం, ఇళ్ళ మేము భరించలేకపోతున్నాము, మాకు పాత వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి బాగా ఇబ్బందికరం అవుతుంది. నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నది, మీరు అట్లనే ఉండరు, ఆ తర్వాత మనం చూసుకున్నాం, అందులో ఉండే ఇక్కడ ఓటేయమని చెప్పిన వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే పంపించిన, ఎందుకు పంపించిన అంటే లేదు, వాళ్ళు ఉండాలే, ఉండాలి, గ్రౌండ్ వర్క్ మనకి తెలుసు. మా దాంట్లోకి వెళ్ళి ఎవరైతే బీఆర్ఎస్ లోకి వెళ్ళి పోయినో, మేడ్చల్లో కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్ వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్ లో పవర్ ఉంది, రూలింగ్ ఉంది అని పోయింది. కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి. రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తారు, మేము వచ్చేస్తామన్నా, మేము ఉండలేకపోతున్నాం, ఇలా మేము భరించలేకపోతున్నాము, మాకు పాత వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి బాగా ఇబ్బందికరం అవుతుంది. నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నది, మీరు అట్లనే ఉండరు, ఆ తర్వాత మనం చూసుకున్నాం, అందులో ఉండే ఇక్కడ ఓటేయమని చెప్పిన వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే పంపించిన, ఎందుకు పంపించిన అంటే లేదు, వాళ్ళు ఉండాలే, ఉండాలి, గ్రౌండ్ వర్క్ మనకి తెలుసు. మా దాంట్లోకి వెళ్ళి ఎవరైతే బీఆర్ఎస్ లోకి వెళ్ళి పోయినో, మేడ్చల్లో కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్ వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్ లో పవర్ ఉంది, రూలింగ్ ఉంది అని పోయింది. కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి. రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తారు, మేము వచ్చేస్తామన్నా, మేము ఉండలేకపోతున్నాం, ఇలా మేము భరించలేకపోతున్నాము, మాకు పాత వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి బాగా ఇబ్బందికరం అవుతుంది. నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నది, మీరు అట్లనే ఉండరు, ఆ తర్వాత మనం చూసుకున్నాం, అందులో ఉండే ఇక్కడ ఓటేయమని చెప్పిన వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే చెప్పింది.